అందరికీ నమస్తే అండి. ఇప్పుడే ఒక బ్రేకింగ్ వార్త అనమాట. సో ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. సో ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించడానికి కొన్ని పేర్లు సిఫార్సు చేయాలని రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డి గారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలలోగా కొత్త డీజీపీ నియామక ప్రక్రియ జరిగిపోవాలి. సో దీని మీద మేబీ కొత్త పేర్లు కూడా ఈరోజు నైట్కి రెడీ అయిపోవచ్చు. సో ఇది కూటమి ఎప్పటి నుంచో కోరుకుంటాం. యాక్చువల్లీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టిన తర్వాత అసలు జనసేన బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టడానికి ప్రధాన కారణమే ఇటువంటి సపోర్టు, వ్యవస్థీకృతమైన సపోర్టు, అధికారపరమైన సపోర్టు. సో ఇన్నాళ్ళు పోలీసులు ఒక రకంగా ఏకపక్ష ద్వారంతో వ్యవహరించడానికి కారణం కూడా ఇదే. పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. గత నెల రోజుల నుంచి దాదాపుగా 20కి పైగా ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వెళ్ళాయి, అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా వెళ్ళాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని అనేక ఫిర్యాదులను బేరీజు వేసుకొని సరైన టైం కోసం ఈసీ నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ జరిగింది. యాక్చువల్లీ గత ఎన్నికలకు అంటే 2019 ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందే 5 రోజుల ముందేమో సిఎస్ గారి బదిలీ జరిగింది, వారం రోజుల ముందేమో డీజీపీకి బదిలీ జరిగింది, 15 డేస్ ముందేమో ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ జరిగింది. ఇప్పుడు కూడా అంతే. జస్ట్ మనకు వారం రోజుల ముందు మొన్న ఒక వారం రోజుల ముందు అనుకుంటా ఇంటెలిజెన్స్ డీజీ గారి బదిలీ జరిగింది, ఈరోజేమో డీజీపీ గారి బదిలీ జరిగింది. సో మేబీ ఇంకో 2 రోజుల్లో అంటే ఈరోజు ఆదివారం కదా, మంగళ లేదా బుధవారం నాటికల్లా సిఎస్ గారి బదిలీ కూడా జరగవచ్చు అని కూటమి అభ్యర్థులు, కూటమి నాయకులు అయితే భావిస్తున్నారు. సో ఎందుకంటే కూటమి పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు ఈ ఇద్దరు అధికారులు. యాక్చువల్లీ ఎప్పుడో జరగాలి, టీడీపీ కానీ జనసేన కానీ కోరుకున్నది ఏంటంటే ఈ ఇద్దరు అధికారుల బదిలీ ఎప్పుడో జరగాలని వీళ్ళు కోరుకున్నారు. వాళ్ళు జరిగితే సిస్టమ్ మొత్తం సెట్ అయిపోద్ది, ఒక రకంగా టీడీపీ జనసేన కంట్రోల్లోకి సిస్టమ్ వచ్చేస్తుంది, అప్పుడు ఈ పెన్షన్ల పంపిణీలో ఇంత గందరగోళం ఉండదు, వీళ్ళు అనుకున్నట్టు చేయొచ్చు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే డీజీ గారు సిఎస్ గారు ఉన్నారో వాళ్ళు ఎంతో కొంత వైసీపీ అధికార పార్టీకి మొగ్గు కాబట్టి, అధికార పార్టీ వాళ్ళు నియమించిన అధికారులే కాబట్టి వాళ్ళు ఏకపక్ష ద్వారంతో వ్యవహరించారు. సో వాళ్ళ అండ చూసుకొని దిగువ స్థాయిలో చాలామంది అధికారులు, పోలీసులు, ఈ సిఐలు కొంతమంది, ఎస్ఐలు కొంతమంది, డిఎస్పీలు కొంతమంది పూర్తిగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వచ్చారు. చాలా చోట్ల ప్రతిపక్షాల మీద ఇప్పటికీ కూడా ఏకపక్ష ద్వారంతో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా పోలీసులు ఏకపక్ష ద్వారంతోనే ఉన్నారు. సో ఈ డీజీపీ గారి మీద ఈసీ చర్యలు తీసుకోవడంతో నేను అనుకున్నంత వరకు ఒక 80-90% పోలీసుల్లో మార్పు వచ్చేస్తుంది. దాదాపుగా 80 నుంచి పూర్తిగా 100%కి 100% పోలీసుల్లో మార్పు వస్తుందని మనం అనుకోలేం, కానీ 80-90% పోలీసుల్లో చర్చ జరుగుద్ది, భయం మొదలవుద్ది, మార్పు వస్తుంది. పైగా ఒక వేవ్ కూడా ఉంది, రాష్ట్రంలో అధికారం మారుద్దేమో, వైసీపీ ఓడిపోద్దేమో, ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందేమో అనే భయం కూడా పోలీసు వర్గాల్లోనూ అధికారుల్లోనూ ఉంది. సో అందుకని నేను అనుకోవడం రేపటికల్లా మొత్తం సిస్టమ్ సెట్ అయిపోద్దు అనుకుంటున్నాను. అయితే సిఎస్ గారి బదిలీ, దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. సిఎస్ గారి బదిలీ కూడా జరిగితే కూటమి అనుకున్నది జరిగినట్టే. యాక్చువల్లీ ఇది కరెక్ట్ టైం. మనకు చూడండి, క్రికెట్లో స్లాగ్ ఓవర్స్ ఉంటాయి, చివరి ఓవర్లు, అప్పుడు బ్యాటింగ్ చాలా దూకుడుగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఎన్నికల నామినేషన్స్ ముగిసాయి, ప్రచారం చివరి దశలో ఉంది, ఇంకో 1 వీక్లో ప్రచారం ముగియబోతోంది. ఈ టైంలో పోలీసులు ఇబ్బంది పెడితే కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా ప్రజల్లో తిరగలేరు. అందుకే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే డీజీపీ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఇదే కరెక్ట్ టైం అని భావించి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారనమాట. సో ఇది కొంతమేర కూటమికి రిలీఫే. ఏమో ఒక 1 వీక్ ముందో 10 డేస్ ముందో యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఎనీవే కాస్త లేట్ అయినా టైం అయితే మించిపోలేదు, ఇది కూడా రైట్ టైంగానే భావించవచ్చు. అదే పోలింగ్కు 1 రోజు ముందో పోలింగ్కు 2 రోజుల ముందో బదిలీ అయిందనుకోండి, అప్పుడు వేస్ట్ అయిపోయేది, అప్పుడు బదిలీ చేయడం వేస్ట్. ఇప్పుడు బదిలీ చేయడం ఖచ్చితంగా కూటమికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అయితే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.